సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమాన్ని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎన్టీ రామారావు గారు 26 సంవత్సరాలు జరిపోయింది కాలం చేసి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మండలాల వ్యవస్థ కిలో బియ్యము పేద ప్రజలను గుర్తించిన వాడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అందరూ తెలుగుదేశం పార్టీ సభ్యులే. అవిటినే కాపీ కొట్టుకుంటూ నడుచుకుంటూ చేస్తున్న ప్రభుత్వం ముఖ్యంగా రామారావు ఎన్టీ రామారావు చిన్న పిల్లగానికి కూడా అసలు పట్వారు పాలేలు పట్వారు పాలేరు అటువంటి తనము లోపల ఈ వ్యవస్థ మండలి వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలందరికీ సుస్థిరంగా తెలియజేయడం జరిగింది. కూడు గూడు నీడ కూడు గూడు అని నినాదం తీసుకొచ్చి ఇళ్ళ లేని ఇండ్లు లేని వారికి ఇండ్లు మన తిండి లేని వారికి రూపాయి కిలో చొప్పున బియ్యం అరువులైన వారికి మన కార్సు ఈ విధంగా ఆయన చెప్తే ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి మహనీయుడు గొప్పనీయుడు. ఆయన మాటల లోపలనే మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా నడుస్తూ ఉన్నాయి. మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ లోపల తరఫున మరి ఆయనకు సంతాపంని 26 సంవత్సరాలు జరిగింది ఆయనకు సంతాప సూపకంగా మేము మా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పట్టణాల్లో నియోజకవర్గం మన మండలాల్లో పంపిణీ కార్యక్రమం మన పండ్లు మన బ్రెడ్ పాలు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి నందమూరి తారక రామారావు ఆత్మ సంతృప్తికరంగా ఉండాలని మా కోరిక మా మన్నపం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఉస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ చెరువస్థల అంబేద్కర్ గారికి పూలమాల వేసి అలాగే ఎన్టీ రామారావు గారి ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఉస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి గణనీయంగా ఒక జనంలో మార్పు తీసుకురావడం కొరకు చాలా ప్రయత్నం చేసిన గణనీయుడు మహాత్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన సేవలు అంతో ఇంతో కాదు, చాలా బాగా సేవలు చేసి స్వర్గీయులైనారు. అతని ఆత్మకు శాంతి కోరాలని ఈరోజు ఉస్నాబాద్ తెలుగుదేశం పార్టీ తరఫున ఉస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మండల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ ఆయనకు నివాళులర్పించి కార్యక్రమం చేయడం జరిగింది.